దేశం పేరు చెబితే ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక ఇన్స్పిరేషన్గా భావిస్తాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, గవర్నెన్స్, ఎకానమీ, టూరిజం, పబ్లిక్ పాలసీస్, ఇలా అన్ని అంశాల్లోనూ సింగపూర్ టాప్లో ఉంటుంది. దేశ ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సింగపూర్ దాని డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అంటే మీరు నమ్ముతారా? ఒక ఐలాండ్లో చిన్న గ్రామంగా ఉన్న సింగపూర్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఉన్న అనేక దేశాలతో జీడిపిలో పోటీ పడే స్థాయికి ఎదిగింది. ఈ మేరకు సింగపూర్ దేశ స్వాతంత్రం, ఆ తర్వాత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఆగస్టు 9 ఫ్యూచర్ సిటీ సింగపూర్ దేశానికి ఇండిపెండెన్స్ డే. దీన్నే సింగపూర్ ప్రజలు నేషనల్ డే ఆఫ్ సింగపూర్ గా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆగస్టు 9 సింగపూర్ దేశ ప్రజలంతా ఎంతో సంతోషకరంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. స్వాతంత్రంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వారి జీవన విధానం పట్ల ఈ రోజునాడు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఆర్మీ, డిఫెన్స్, టమ్లతో పరేడ్, ఇంకా కొన్ని జిమ్నాస్టిక్స్ చూసి ఆనందిస్తారు. జెట్ ఎయిర్ షో, చాపర్ తో ఎయిర్ ఫ్లాగ్ మార్చ్ వంటి అద్భుతమైన ప్రదర్శనలతో సంతోషంలో సింగపూర్ దేశస్థులు మునిగి తేలుతారు. రాత్రి 12 కాగానే సింగపూర్ మెరీనా బే శాండ్స్ వద్ద ఫైర్ క్రాకర్స్ తో రంగులమయం చేస్తారు. దీన్ని సింగపూర్ ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. అంతేకాక సింగపూర్ నేషనల్ డే నాడు ఫ్లాగ్ హోస్టింగ్ అనంతరం ప్రధాని మెసేజ్ అందించగా పాటలు, స్కిట్లు, డాన్సులతో సింగపూర్ అంతా సందడి వాతావరణంతో ఉత్సాహంగా ఉంటుంది. సింగపూర్ ఎంతో రిచ్ సిటీ, వెల్ డెవలప్డ్ కంట్రీ అని అందరూ అనుకుంటారు. కానీ 59 క్రితం సింగపూర్ కథ ఇలా లేదు. సింగపూర్ ఒకప్పుడు బ్రిటిష్ కలోనియల్ రూల్ ఉన్న దేశమే. భారత్, ఆస్ట్రేలియా, మయన్మార్ లాంటి అనేక దేశాల్లోనే సింగపూర్ కూడా బ్రిటన్ కలోనియల్ రూల్లో మగ్గిన దేశమే. సింగపూర్లో గతంలో బ్రిటన్ సేనలు పెద్ద సంఖ్యలో ఉండేవి. అందుకే దాన్ని జిబ్రాల్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు. కానీ 1942 బ్రిటన్ ను జపాన్ చాలా అవమానకర రీతిలో ఓడించింది. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్ళకి బ్రిటిష్ సేనలు సింగపూర్ ను వదిలి వెళ్లిపోయాయి. ఆఖరికి 1965 ఆగస్టు 9 సింగపూర్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు అభివృద్ధిలో వెనుతిరిగి చూడలేదు సింగపూర్. యాభై 59 క్రితం ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పేదరికం నుంచి బయటపడేసే ఎలాంటి వనరులు సింగపూర్ దగ్గర లేవు. వ్యవసాయానికి పనికొచ్చే భూములు కానీ, ఖనిజ నిక్షేపాలు కానీ లేవు. చాలా మంది ప్రజలు మురికి వాడల్లోనే జీవించేవారు. అలాంటిది అతి తక్కువ కాలంలోనే శక్తివంతమైన సంపన్న దేశంగా సింగపూర్ ఎదిగి మరెన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సింగపూర్ ను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన హీరో లీ కువాన్ యూ, ఫాదర్ ఆఫ్ సింగపూర్ అని లీ కువాన్ యూ ని పిలుస్తారు ఆ దేశ ప్రజలు. సింగపూర్ తలరాతను మార్చిన నేతగా ప్రజలు ఆయన్ను కొలుస్తారు. 3 పాటు ప్రధానిగా ఆయన సింగపూర్ ను నడిపించారు. 1954 పీపుల్స్ యాక్షన్ పార్టీని లీ నెలకొల్పగా 1959 ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. అలా సింగపూర్ కలోనియల్ కంట్రోల్ నుంచి పూర్తిగా బయటకొచ్చి స్వతంత్ర దేశంగా అడుగులు వేయడం ప్రారంభించింది. '63 లీ సింగపూర్ ను మలేషియా ఫెడరేషన్ లో విలీనం చేశారు. కానీ అనేక కారణాల వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 1965 తర్వాత దేశంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల అనంతరం మలేషియా ఫెడరేషన్ నుంచి సింగపూర్ బయటకు వచ్చిన అనంతరం 1965 ఆగస్టు 9 సింగపూర్ నేషనల్ డేగా ప్రకటించారు. సింగపూర్ స్వతంత్ర దేశంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ దశలో సింగపూర్ ముందు ఎన్నో సవాళ్లున్న 1960 సింగపూర్ జీడిపి కేవలం 428 సింగపూర్ డాలర్లు కాగా 2023 సింగపూర్ జీడిపి 84,742 డాలర్ల స్థాయికి ఎదిగింది. ఇజ్రాయెల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన పొరుగు దేశాలను వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది సింగపూర్. ప్రతి సంవత్సరం సింగపూర్ నేషనల్ డే నాడు ఆ దేశ పూర్వ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ రానున్న రోజుల్లో మరింత వృద్ధి సాధించాలని సింగపూర్ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తారు.